ఇక మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేక హత్య కేసు విచారణలో సిబిఐ అధికారులు పురోగతి సాధించారు. హత్యకు వినియోగించిన ఆయుధాల కోసం ఇటీవల తనిఖీలు చేపట్టిన సిబిఐ అధికారులు ఎట్టకేలకు వాటిని కనుగొన్నారు. అనుమానితుల ఇళ్లలోనే అధికారులు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న సునీల్ యాదవ్ను ఇచ్చినటువంటి కీలక సమాచారంతో అధికారులు మారణాయుధాల ఆచూకీ పట్టగలిగారు. ఇక జిల్లాలోని 20 మంది రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలిసి పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించారు. సునీల్ యాదవ్ సిబిఐ విచారణలో ఆయుధాలు ఎక్కడ పడవేశానో గుర్తుకు లేదని చెప్పడంతో తమదైన స్టైల్లో విచారణ చేశారు. దీంతో కావలసిన సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు 4 చోట్ల అనుమానితుల నివాసాల్లో సోదాలు చేయగా అక్కడ హత్యకు వినియోగించిన ఆయుధాలు దొరికినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో 2 వాగుల్లో ఆయుధాలు వేశామని చెప్పి తొలుత తమను సునీల్ తప్పుదోవ పట్టించాడని అధికారులు నిర్ధారణకు వచ్చారు. కాగా ఆయుధాలతో పాటు సునీల్ యాదవ్ బ్యాంక్ పాస్బుక్ స్వాధీనం చేసుకున్న సిబిఐ కొన్నేళ్ల క్రితం అతడి అకౌంట్లో జరిగిన లావాదేవీల గురించి ఆరా తీస్తోంది. ఇందుకు సంబంధించిన రసీదులను పరిశీలిస్తోంది. March 15 వైఎస్ వివేక దారుణ హత్యకు గురయ్యారు. ఆయన నివాసంలోని కత్తులు గొడ్డలతో దాడి చేసి మాజీ మంత్రిని దుండగులు హతమార్చారు. ఆ తర్వాత విచారణ సమయంలోనూ రాజకీయంగానూ అనేక సమీకరణాలు మారుతూ వచ్చాయి. దీనిపైన విచారణ చేస్తున్న సిబిఐ కొంతకాలంగా దూకుడు పెంచింది. అనుమానితులందరినీ పిలిచి విచారించింది. హత్య కేసులో కీలకంగా భావిస్తున్న వ్యక్తుల స్టేట్మెంట్స్ రికార్డ్ చేసింది. కాగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే త్వరలోనే వివేక హత్య కేసు మిస్టరీని ఛేదించి నిందితులను అరెస్ట్ చేస్తారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనాథ్ రెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనాథ్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ విచారణ కొనసాగుతోంది. నిన్న మా వైఎస్ కుటుంబ సభ్యులలో కొంతమందిని విచారణ పిలిచినటువంటి సిబిఐ అధికారులు సునీల్ దగ్గర నుంచి తీసుకెళ్లినటువంటి బట్టలు ఆయుధాలకు సంబంధించినటువంటి పరిశీలన చేస్తా ఉన్నారు. మరొకవైపు మరికొంతమందిని కూడా ఈరోజు పిలిచి విచారణ చేపట్టారు. అసలు వైఎస్ వివేకానంద రెడ్డితో వీళ్ళకున్నటువంటి రిలేషన్ ఏంటి? హత్యకు గురైనటువంటి తర్వాత అనుమానితులుగా ఉన్నటువంటి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో జమ అయినటువంటి వివరాలను, వాళ్ళ యొక్క చెక్ బుక్స్ ను, వీటిని అన్నింటినీ ఆర్థిక కోణంలో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది శివ. అయితే సిబిఐ దూకుడు ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే ఇటువైపు నిందితులు ఎవరైతే నిందితులుగా పేర్కొనబడుతున్నారో వారు మాత్రం సిబిఐ మీద ఆరోపణ చేసేటటువంటి సిచ్యువేషన్ ఏమనుకోవాలి మొత్తం ఈ విషయానికి సంబంధించి? సిబిఐ మీద ఆరోపణలు సునీల్ కుమార్ యాదవ్ కుటుంబ సభ్యులు మాత్రమే చేస్తా ఉన్నారు. వాళ్ళు కుటుంబ మిగతా అనుమానితులు కానీ ఎవరు కానీ సిబిఐ మీద ఆరోపణలు చేయని పరిస్థితి ఉంది. అయితే సిబిఐ మాత్రం ఇలాంటి కామన్ గానే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మేము మా తమ పని తాము నిర్వర్తించే క్రమంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయని సిబిఐలో గతంలో పనిచేసిన మాజీ డైరెక్టర్ ఒకరు వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. సిబిఐ మాత్రం తన పని తాను చేసుకుని ముందుకెళ్తున్నట్లయితే కనిపిస్తుంది. రైట్ రైట్ సినిమా రెడ్డి, థ్యాంక్ యూ. ఎందుకు సార్ అన్న ఐటీ సోద ఏదో మామూలు సోదాలు అనేసి చేశారు. మా ఇంట్లో మొత్తం శోధించారు. మా ఇంట్లో బెడ్రూమ్, మా అన్న సునీల్ బెడ్రూమ్ ఏదని ఫస్ట్ అడిగారు. సునీల్ బెడ్రూమ్ ఏది ఫస్ట్ అని అడిగినసరికి మేము ఇదని చూపించాము బెడ్రూము. సునీల్ బెడ్రూమ్ ఏదని చూపిస్తేనే అక్కడంతా తనకు సంబంధించిన బట్టలు, తనకు సంబంధించినటువన్నీ చూపింది అన్నారు. చూపి పెట్టేసుకొని మేము తెచ్చుకున్నాము. చంపింది ఎవరు చేసింది అందరికీ తెలుసు, మాకు ఎవరికే కాదు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఇది అనవసరంగా అమాయకుల మీద బలి చేయాలనేసి చూస్తున్నారు అన్న. అనవసరంగా అమాయకులు బలి చేయాలనేది మాత్రమే చూస్తున్నారు. ఇది చంపింది తెలుసు, చేసిన వాళ్ళు తెలుసు, అందరికి సిబిఐ వాళ్ళకు కూడా తెలుసు అన్న. ఈవెన్ మేము గోవాలో ఉండేది ఒక సిమ్ ఒక ఫోన్ ఐడితో పట్టుకున్న వాళ్ళు ఇంతవరకు కేసు తేలేదన్న. 2 సంవత్సరాలు అయితే 2.5 సంవత్సరం అయితే ఆయన చనిపోయి అవతల మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి బాబాయ్ ఆయనకు తెలియదన్న. ఎందుకన్నా మా కుటుంబం ఇంతగా ఆడుకోవడం చెప్పాడన్న. అంటే మేము అదోగా ఉన్నాము, మాకు ఏ లోకం నాయకులు.